అంతర్జాతీయ స్థాయిలో మైమ్ ఆర్టిస్ట్లో ఎన్నో పేరు ప్రఖ్యాతలు, అవార్డులు, రివార్డులు పొందినటువంటి మైమ్ మధు ఇప్పుడు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. మొన్న గాలి సంపత్, ఇప్పుడు ఆకాశవాణి లాంటి సినిమాలతో చాలా ఇప్పుడిప్పుడే మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుంటున్న మైమ్ మధు ప్రస్తుతం అంతా ఉన్నారు. రీసెంట్గా తను ఆకాశవాణి సినిమాలో యాక్టింగ్ చేశారు, అందుకు చాలా రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా ఆయనతో ఆ సినిమా విశేషాలు, యాక్టింగ్ సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో కంగ్రాచులేషన్స్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాశవాణి మూవీలో మెయిన్ లీడ్గా ఇంపార్టెంట్ ఉన్న రోల్గా చేశారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ అండి. వాళ్ళు అంటే చాలా సంతోషంగా ఉంది. మీ డైరెక్టర్ ఊహించినటువంటి ఒక విజన్ ఏదైతే ఉందో మా ద్వారా పండించాడు. అతని యొక్క శ్రమ ఫలితమే ఇప్పుడు మీరందరూ చూస్తుంది. సో మేము ఆయన యొక్క విజన్లో మేము ఒక భాగమైనందుకు, ఆ పాత్ర నేను చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ దాన్ని పడినటువంటి శ్రమ 2 సంవత్సరాల క్రితం అండ్ ఇవన్నీ మర్చిపోయి ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి ప్రశంసలు మాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. సో మీరేమో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఫేమస్ మైమ్ ఆర్టిస్ట్, సో ఇప్పుడేమో సినిమాల్లో ఇలా వచ్చారు, మొన్న ఒక సినిమా, ఇప్పుడు ఒక ఆకాశవాణి. సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ యాక్టింగ్ మూవీస్లో? యాక్చువల్లీ ఈ సినిమా మాత్రం నా గురువు, వన్ ఆఫ్ ద టీచర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు భిక్షు గారు నా టీచరు. వాళ్ళ అమ్మాయి మహతి క్యాస్టింగ్ ఏజెంట్గా ఈ సినిమాకి పనిచేసింది. అన్న ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అనుకుని పిలుద్దాం అనుకుంది, బట్ తర్వాత ఒక క్యారెక్టర్కు, ఈ క్యారెక్టర్ కోసం నన్ను క్యాస్టింగ్ చేసింది. బట్ నేను అన్నాను సినిమాల్లో ఎట్లా ఉంటుందో ఏమో అంటే, లేదన్నా చాలా మంచి వ్యక్తులు, చాలా గొప్ప ప్రొడక్షన్ ఉంటుంది, మీ స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది అని మామూలుగా తను చెప్పింది, ప్రోత్సహించింది. సరే అని అటు ఇటుగా 50-50 అనుకుంటే నేను వెళ్ళాను. బట్ ఎప్పుడైతే నేను డైరెక్టర్ అశ్విన్ గారితో ఇంట్రాక్ట్ అయ్యాను, అతని యొక్క బిహేవియర్, అతను కళాకారుడికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, ఇంటిమెన్సీ, అది నాకు నచ్చి నేను క్యారెక్టర్ ఒప్పుకున్నాను. ఎందుకంటే దర్శకుడు మంచివాడవుతే కథ తను ఏ విధంగానైనా కళాకారుని నుంచి చొప్పించుకునేటువంటి సామర్థ్యం ఉంటుందని నమ్మిన వాడి లోపల మొదటి వాడిని నేను. సో కనుక ఆ తర్వాత నేను కథకు సంబంధించింది వెళ్ళిపోయినాను. ఆయనకి ఆయన అనుకుంటున్న విజన్ నాలో చూశాడు కనుక నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత గాలి సంపత్ అనిల్ రావు పూడి వారి ద్వారా నాకు మన సాయి గారు నాకు అవకాశం ఇచ్చినారు. అండ్ అక్కడ అనిల్ రావుపూడి గారు మిగతా టీం అంతా పరిచయమైంది. అండ్ అనిల్ రావుపూడి గారు ఈజ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఈజ్ అ జెమ్. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ హిమ్. చాలా గొప్ప వ్యక్తి అండ్ ఎక్కడ ఎప్పుడు నవ్వు ముఖంతో పలకరించినటువంటి వ్యక్తి. అండ్ ఆయన మధు గారు మనం ఇలా చేద్దాం అని ఒక చిన్న మైమ్ సీన్ కంపోజ్ చేసినట్టే మీరు ఎలా అండి అని, అసలు ఆయనతో పనిచేసిన తీరు ఇంకా గొప్పగా అనుభవం ఉందండి, చాలా గొప్పగా ఉంటుంది. సో అంటే మీరు అంటే వెరీ పాపులర్, ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి మైమ్ దాంట్లో. సో సినిమాల్లో ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ ప్రస్తుతం అవకాశాల కోసం? అంటే నేను ఇది చేయగలుగుతానన్న ఒక నా యొక్క జర్నీ, ఆర్టిస్టిక్ జర్నీ అనేది ఈ విధంగా ఉంది అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఆకాశవాణి బాగా హెల్ప్ చేసింది. మైమ్ ఆర్టిస్ట్గా 27 సంవత్సరాల్లో ఈ ఫీల్డ్లో ఉన్నాను, దేశవ్యాప్తంగా తిరిగాను, ప్రపంచంలో తిరిగాను. బట్ ఇవన్నీ సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఆకాశవాణి మీ మిగతా సినిమాల ద్వారా వచ్చినటువంటి ఒక జనాలకి రీచ్ అయినటువంటి పబ్లిసిటీ 1000 రెట్లు ఉంది. సో ఆర్టిస్ట్ని, ఆర్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తాననేటువంటి ఆనందము, ఆలోచన నాకు ఉంది. డెఫినెట్లీగా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనేటువంటి భావన మన తెలుగు ఇండస్ట్రీలో ఉందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారనేటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉన్నాను. సో ఈ మూవీలో చూస్తే రంగా క్యారెక్టర్ చాలా ఎమోషన్స్తో చాలా ఎంతో యాక్టింగ్ స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ. సో ఇది మీకు మైమ్ ఎలా ఎంతవరకు ఉపయోగపడింది అనుకో? మైమ్ అంటే ప్రొఫెషనల్గా బయట చేసేటువంటి ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్. బట్ మైమ్ అనేది అన్ని కళలకు తల్లి లాంటిదండి. ఒక మైమ్ ఆర్టిస్ట్కి వాచిక అభినయం కూడా తోడైతే, చతుర్వేద అభినయాల లోపల 4 అభినయాల లోపల వాచిక అభినయం ఒకటి తీసేస్తే 3 అభినయాలు మైమ్లో ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ ఎట్ ఇన్ వాచిక అభినయం, ఈ రెండు కలిపి వేసేసి టీవీ గ్రామర్ అండ్ కెమెరా గ్రామర్, స్టేజ్ గ్రామర్, ఇవన్నీ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్డ్. బట్ సినిమా గ్రామర్కి వచ్చేసరికి
ఆ గ్రామర్తో పాటు నటుడిగా మనం ముందుకు వెళ్ళడానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అందుకే ఇంతకుముందు తరం నుంచి కూడా మన తెలుగు లోపల చూసుకుంటే చిరంజీవి గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మైమ్లో గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పుకుంటారు. అండ్ చాలామందికి మైమ్ బేసిక్గా ఉండేదన్నమాట. సో మైమ్ ఆనాటి కాలంలో ఒక బేస్ లెవెల్లో ఒక ప్రాథమిక స్థాయిలో ఉండేది. బట్ నవ డేస్లో ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ లెవెల్లో ఉంది. అది ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి చాలా ఉపయోగపడింది. అంటే మైన్యూట్ డీటెయిల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి అండ్ బ్రాడర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ట్యూనింగ్ బాడీ ఆర్టిస్ట్కి ఉంటుంది. సో వాళ్ళు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా, వాళ్ళ డైరెక్టర్కి కావాల్సింది ఎలా అంటే అలా వాల్యూమ్ పెంచుకొని తగ్గునేటువంటి కెపాసిటీ ఆర్టిస్ట్ దగ్గర ఉంటుంది, మైమ్ ఆర్టిస్ట్కి. సో దట్ వాట్ వాళ్ళు నా నుంచి రాబట్టుకోగలిగినారు. ఆ క్యారెక్టర్ కూడా నేను ఈజీగా చేయగలిగినాను. సో మీరు మైమ్ అని చెప్పారు, ఇందాక నాకు చూపించారు. సో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఇందులో? అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది సినిమాల్లో, కానీ చాలా ఈజీగా ఉంటుంది. నవరసాలు అనేవి ఏదైనా కానీ అంతకుమించి ఇంకే రసం లేదు, నవరసాలు మాత్రమే. సో కాకపోతే ఏంటంటే నేర్చుకునే మెథడ్లో అడాప్టివ్ మెథడ్ లోపల ఒక వెస్ట్రన్ మెథడ్ ఉంది, ఇండియన్ మెథడ్ ఉంది. ఇండియన్ మెథడ్ చాలా తక్కువ మంది అడాప్ట్ అవుతారు, అందరూ స్టాన్స్లావిస్కే థియరీ, యూరోప్ కంట్రీస్ లోపల ఇలాంటి మెథడ్లో వెళ్తుంటారు. బట్ ఐ లెర్న్ ఇన్ ఇండియన్ ట్రెడిషనల్ మెథడ్. సో శరీరంలో పంచవాయువులు ఉంటాయి, ఆ వాయువులలో ఒక వాయువు మన ఎమోషన్స్కి ఉపయోగపడుతుందని నాట్యశాస్త్రంలో ఎప్పుడో రాసిపెట్టినారు, యోగ శాస్త్రంలో కూడా ఉంది. సో వాటి మీద నేను రీసెర్చ్ చేసినాను. సో అనేక అభినయానికి సంబంధించినటువంటి వర్క్షాప్ చేయడం వల్ల అనేక గురువుల యొక్క కృప వల్ల నాకు వచ్చింది తప్పించి నాదేం గొప్పదనం లేదు. అయితే ఇవన్నీ ఏమవుతాయంటే కళాకారుడి యొక్క సాత్విక అభినయానికి ఉపయోగపడుతుంది, ఎన్హాన్స్ చేయడం అవుతుంది. అది క్యారెక్టరు ఏ రసంలో పలకాలి, ఎంత పలకాలి అనేది ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. సో దట్ వే నాకు హెల్ప్ అయింది అట్లా. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, కానీ మీరు మైమ్కి ఆర్టిస్ట్ ఆ కళ గురించి హౌ డి యూ గెట్ ఇన్ టు దట్, ఎప్పుడు వచ్చింది అదంతా, దాని గురించి ఒక చిన్న మైమ్ ఆర్ట్. నేను చిన్నప్పుడు 92 లోపల నా యొక్క అరంగేటం జరిగింది. మా స్కూల్ లోపల సివి రామన్ స్కూల్లో ఫ్రెండ్ అంకుష్ రావల్ అనే వ్యక్తి వాడు షో చేసాడనమాట. స్కూల్ డేకి చేస్తారు కదా, దానికి రిహార్సల్ లోపల అప్రూవ్డ్ కావడం కోసం టీచర్స్ ముందు చేస్తుండే, అది నేను చూసుకున్నాను. తర్వాత అది మా కాలనీ లోపల ఏదో వినాయక చవితి ఉత్సవం లోపల చేయాలి. సో అది అనుకోకుండా మేము చేయడం జరిగింది. సో అక్కడ ఒక వ్యక్తి వచ్చేసి, వాడు పొట్టిగా లావుగా ఉన్నాడు, వాడు భలే చేసినాడు ఇలా అంటే, వాడు ఎవడు కాదు ఏడే అని నాకు పరిచయం చేసిన. అంటే బాగా చేసావు అనే ఒక పదం నేను ఇంకా నేర్చుకుంటే బాగా చేస్తాను అనేటువంటి ఒక ఆలోచన క్రియేట్ అయింది. అదే ఈ రంగంలోకి ముందు తీసుకెళ్ళాలనిపించింది. నేను 6th క్లాస్లో ఏ మధుసూదన్ MBBS అని ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద రాసుకున్నాను. కానీ అందరూ మామూలుగా ప్రోర్బ్ ఉంది కదా, డాక్టర్ అంటే యాక్టర్ అవుతారు అనేది, అది నా విషయంలో కూడా అలాగే జరిగింది. ఎప్పుడైనా ఎవరైనా డాక్టర్స్ కనబడ్డా అనుకోండి, ఇలా చూస్తుంటాను నేను. అఫ్ కోర్స్ ఐ విల్ గెట్ ఏ డాక్టరేట్, హానరీ డాక్టరేట్ యూనివర్సిటీలో వస్తుంది అనుకుంటాను. బట్ దిస్ ఈజ్ నాది, అట్లా మైమ్ అరంగేయటం జరిగింది. సో ఇప్పుడు మీరు అంటే మైమ్ ఆర్టిస్ట్గానే కాకుండా మూవీ ఆర్టిస్ట్గా మళ్ళీ డబ్బింగ్ కూడా కొన్ని సినిమాలకు చెప్పారు. అవునండి. సో అది ఎలా జరిగింది? నేను నాటకాలు చేసేటప్పుడు ఇక్కడ తెలంగాణ యాస, అచ్చులు హళ్ళులు పలకడం అనేది కొంచెం కష్టతరంగా ఉండేది. అప్పుడు చాట్ల శ్రీరాములు గారు నాకు వాచక అభినయానికి సంబంధించినటువంటి క్లాసులు చెప్పినారు. ఆయన మహానుభావుడు, నాగేశ్వర నాగార్జున గారికి, వెంకటేష్ గారికి టీచర్ అతను. సో ఆయన అనేక మంది గురువు ఆయనే. ఆయనే నాకు డిక్షన్ కరెక్షన్ చేసినాడు. సో దానివల్ల నేను కంఠం బాగుంది ముందుకెళ్ళు అని వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు, తర్వాత టీవీ సీరియల్స్ చాలా వాటికి డబ్బింగ్ చెప్పినాను. మంజులనాయుడు గారు, బిందు నాయుడు గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను వాళ్ళు. సో అట్లా నాకు ప్రాక్టీస్ అయింది. సో సినిమా లోపల హీరో విక్రమ్కి అండ్ సుదీప్ గారికి ఒక డబ్బింగ్ మూవీ టు తెలుగు మూవీకి చెప్పినాను. తర్వాత ఆశీష్ విద్యార్థి అట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి కొన్ని సినిమాలు చెప్పినాను. బట్ నా వాయిస్ ఎక్కువగా పాపులర్ అయితే మళ్ళీ రేపు నేను యాక్ట్ చేస్తే మళ్ళీ అది ఇతను వేరే వాళ్ళు చెప్తున్న కన్ఫ్యూజ్ ఉంటుంది, అందుకోసం నేను డబ్బింగ్ మానేసాను అంతే. ఫ్యూచర్లో ఎలాంటి రోల్లో మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఎలాంటి డ్రీమ్, ఏమైనా రోల్స్ చేయాలని ఉందా? ఎలాంటి ఆర్టిస్ట్గా నిలదొక్కోవాలనుకుంటున్నారు? నా ఉద్దేశం ఏంటంటే ఐఎమ్ లైక్ ఏ సాయిల్ లెక్క, మట్టి ముద్ద లెక్క ఉండడమే.
ఎంత ఫ్లెక్సిబిలిటీగా అవుతే అంతమంది వాళ్ళకు అవసరంగా తీసుకుంటారు. కొందరు గిన్నె చేస్తారు, కొందరు కుండ చేసుకుంటారు. సో ఎంతో గొప్ప డైరెక్టర్లు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళందరి దగ్గర పనిచేయాలని ఉంది. సో వాళ్ళకి తగ్గ అనుగుణంగా నేనేమి ఇవ్వగలుగుతాను, వాళ్ళకి అనుగుణంగా నేను ఎలా ఉండాలనేటువంటి ఆలోచన తప్పించి ఇంకేం లేదు. బట్ ఐ వాంట్ బి, నాకు ఆకాశవాణి ద్వారా ఇది ఒక స్కోప్ ఓపెన్ అయింది అండ్ అనేక మంది అప్రిషియేషన్స్ వస్తున్నాయి, వాళ్ళ ఆశీస్సులు వస్తున్నాయి. భగవత్ కృపతో పాటు గురువుల బ్లెస్సింగ్స్ ఉంటే కానీ సాధ్యం కాదు. అలాగే ఇంకా ముందుకెళ్ళాలంటే మంచి డైరెక్టర్స్, వాళ్ళు విజన్ ఇతను చేయగలుగుతాడు అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంటే అంతకంటే అదృష్టం నాకు ఇంకేం లేదు. రైట్, కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు మరొకసారి ఫ్యూచర్లో మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాం. సో ఇది మైమ్ ఆర్టిస్ట్ అండ్ ఇప్పుడు అప్కమింగ్ మూవీ ఆర్టిస్ట్ ప్లస్ ఆల్రెడీ చేశారు సినిమాలు, ఇంకా ఫ్యూచర్లో మంచి రోల్స్ చేయాలి. నేను ఒక మట్టి ముద్ద లాంటి వాడిని, నన్ను డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎలా యూజ్ చేసుకుంటే వాళ్ళు చెప్పినట్టుగా ఉండి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటున్నారు. కెమెరా పర్సన్ రవితో సురేష్, V6 న్యూస్, హైదరాబాద్.